సో ఇప్పుడు కమింగ్ టాపిక్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లో మార్ఫాలజీ అండ్ ఎనాటమీ ఆఫ్ కాక్రోచ్. ఓకే, సో మార్ఫాలజీ అండ్ ఎనాటమీ ఆఫ్ కాక్రోచ్. సో కాక్రోచ్ వచ్చి ఇది ఫైలం. ఏ ఫైలం కిందకు వస్తుంది అంటే ఆర్థ్రోపోడా. సో వెరీ సక్సెస్ఫుల్ యానిమల్స్ ఇన్ యానిమల్ కింగ్డమ్లో. అండ్ లార్జెస్ట్ ఈ ఫైలంలో ఉన్న యానిమల్స్ ఇంకెక్కడ ఉండవు, అన్ని మిలియన్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. సో ఆర్థ్రోపోడా అండ్ క్లాస్ వచ్చి ఇన్సెక్టా, అది కూడా లార్జెస్ట్ క్లాస్. లార్జెస్ట్ ఫైలం ఆర్థ్రోపోడా అండ్ లార్జెస్ట్ క్లాస్ కూడా ఇన్సెక్టా. ఆ ఇన్సెక్టా క్లాస్ కిందకే వస్తుంది. సో కాక్రోచ్ అనేది ఇన్సెక్టా. అండ్ దీని జీనస్ పెరిప్లానేటా. జీనస్ పెరిప్లానేటా అండ్ స్పీషియస్ అమెరికానా. చాలా రకాల స్పీషియస్ ఉన్నాయి వీటిల్లో. సో మనం సోఫార్ ఇండియాలో ఎక్కువగా కనిపించేది పెరిప్లానేటా అమెరికానా. సారీ, ఇది స్మాల్ లెటర్లో రాయాలి, అమెరికా. సో పెరిప్లానేటా అమెరికానా. ఇవి యాక్చువల్గా వీటి జనరల్ ఫీచర్స్ తీసుకుంటే ఇవి నాక్టర్నల్, నైట్ టైం ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ ఆమ్నివోరస్, ఇవి అన్ని రకాలు తింటాయి. అండ్ ఇవి కొంచెం డ్యామ్ ప్లేసెస్లో చీకటిగా ఉండే దగ్గర ఎక్కువగా ఉంటాయి. అండ్ వీటి కలర్ వచ్చి బ్రౌన్ లేదా బ్లాక్ లేదా బ్రైట్ ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటాయి. కాక్రోచ్ అన్ని ట్రాపికల్ రీజన్స్లోనూ చూస్తాము. వీటి సైజ్ కూడా మీకు చిన్న కాక్రోచ్ 1/4 inch నుంచి 3 inches వరకు ఉంటాయి కాక్రోచెస్. సో ఇంకా సెక్షువల్ డైమార్ఫిజం కూడా, మేల్ కాక్రోచ్ని ఫీమేల్ కాక్రోచ్ని మీరు ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. మేల్ కాక్రోచ్ మనకి చిన్నదిగా ఉంటుంది, ఫీమేల్ కాక్రోచ్ పెద్దదిగా ఉంటుంది. సో అడల్ట్ అయితే మనకి అంటే 34 to 53 mm ఉంటుంది, అంటే మీకు 3 centimeters నుంచి 5 centimeters వరకు ఉంటాయి. అండ్ బాడీ ఎంటైర్గా కైటినస్ ఎక్సోస్కెలిటన్. ఆర్థ్రోపోడాలో ఉండే బేసిక్ క్యారెక్టర్సే అవి. సో జాయింటెడ్ లెగ్స్ ఉంటాయి. సో హార్డ్ ఎక్సోస్కెలిటన్ ఉంటుంది, హార్డ్ కైటినస్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కైటినస్ ఎక్సోస్కెలిటన్ ఉంటుంది. సో కమింగ్ టు మార్ఫాలజీకి వచ్చేసరికి ఒక్కొక్క సెగ్మెంట్లోనూ ఈ ఎక్సోస్కెలిటన్ ప్లేట్స్ లాగా ఉంటాయి. సో ఆ ప్లేట్స్ని మనం స్క్లీరైట్స్ అని చెప్తాం. సో మనకి అదే ముందు భాగంలో ఉంటే, అదే వెంట్రల్ సైడ్లో ఉంటే స్టెర్నైట్స్ అంటాం. డార్సల్ సైడ్లో ఉంటే వాటిని టెర్గైట్స్ అని పిలుస్తారు. సో వీటికి సో జాయింటెడ్ ఈచ్ అదర్ రెండు టెర్గైట్స్, స్టెర్నైట్స్ రెండు కలిసి ఆర్టికులర్ మెంబ్రెయిన్ వల్ల జాయిన్ అయి ఉంటుంది. దాన్నే మనం ఆర్థ్రోయిడల్ మెంబ్రెయిన్ అంటాం. ఓకే, సో యాక్చువల్గా వీటిల్లో ఏంటంటే 3 parts ఉంటాయి. సో కమింగ్ టు మీకు హెడ్, థొరాక్స్ ఇంకా అబ్డోమెన్. సో 3 parts ఉంటాయి. ఓకే, రిమెంబర్ వెంట్రల్లో ఉండేవి స్టెర్నైట్స్. మనకి స్టెర్నమ్ వెంట్రల్లోనే ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. టెర్గైట్స్ వచ్చి డార్సల్గా ఉంటాయి అన్నమాట. అండ్ హెడ్ అయితే మనకి ట్రయాంగిల్ లాగా ఉంటుంది, ఒక ట్రయాంగిల్ లాగా ఇలా ఉంటుంది హెడ్. సో ఈ హెడ్ యాక్చువల్గా 6 segments ద్వారా ఫ్యూజ్ అయి ఉంటుంది. మీకు సెగ్మెంటేషన్ మెటామరైజేషన్ కనిపిస్తుంది ఇన్సెక్టాలు. 6 segments ఫ్యూజ్ అయితే వచ్చేది హెడ్. సో వీటికి అన్ని డైరెక్షన్లోనూ గ్రేట్ మొబిలిటీ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ నెక్ ఉంటుంది వీటికి. సో ఈ హెడ్ మీద ఉండే పార్ట్స్ వచ్చి 2 antennas ఉంటాయి. ఇలా యాంటెన్నా వచ్చి సెన్సరీ అనమాట, దేన్నన్నా గుర్తించగలదు. అంటే వీటికి ఐసైట్ అంత సూపర్గా ఉండదు కాబట్టి సో వాటికి యాంటెన్నా ఐస్ కంటే ముందు యాంటెన్నా డిటెక్ట్ చేస్తుంది. తర్వాత కాంపౌండ్ ఐస్. సో చిన్న చిన్న పార్ట్స్ ఆఫ్ ఐస్ కలిసి ఒక పెద్ద ఐని ఫామ్ చేస్తే అదే కాంపౌండ్ ఐ. ఆ కాంపౌండ్ ఐలో మనకి ఉండే చిన్న చిన్న పార్ట్స్ని ఒమెటీడియా అంటాం. సో అలానే వీటికి ఉండే మౌత్ పార్ట్స్ కూడా బైటింగ్ ఇంకా చ్యూయింగ్ టైప్. మనకి రకరకాల మౌత్ పార్ట్స్ కూడా అడుగుతారు ఎగ్జామ్ నీట్ బేసిస్లో.
అండ్ మౌత్ పార్ట్స్ కి వచ్చేసరికి మీకు అప్పర్ లిప్ ఉంటుంది, రెండు మాండిబుల్స్ ఉంటాయి, రెండు మ్యాగ్జిల్లాస్ ఉంటాయి, అండ్ టంగ్ ఉంటుంది హైపోఫారింగ్స్ అని. ఓకే, సో థొరాక్స్, థొరాక్స్ కి వచ్చేసరికి ప్రో థొరాక్స్, మీసో థొరాక్స్, మెటాథొరాక్స్. సో ఈ మెటాథొరాక్స్ ఇలా 3 పార్ట్స్ ఉంటాయి. సో బాడీ ఏంటంటే ఎంటైర్ గా మనకి అబ్డామెన్ లో 10 సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఫీమేల్ కి అయితే 7th సెగ్మెంట్ మీకు ఒక బోట్ లాగా ఉంటుంది అనమాట, అండ్ 8th అండ్ 9th సెగ్మెంట్స్ అయితే బ్రూడింగ్ జెనిటల్ పౌచ్ ఉంటుంది దాంట్లో. సో వీటి మొత్తం గురించి మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. సో లెట్ మీ డిస్కస్ విత్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్.